పట్టణంలో గ్రామాభివృద్ధికి రోడ్లు విస్తరిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అభ్యంతరం ఏంటని మంత్రి బొత్స ప్రశ్నించారు తెలిసే తెలియకుండా పవన్ మాట్లాడటం సరికాదన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ సత్తా ఏంటో అర్థమైందన్నారు మంత్రి బొత్స దేనికి ఏంటి దించారండి కోర్టులు వెళ్ళారు న్యాయస్థానాలకు వెళ్ళారు చూశారు ఒక అభివృద్ధి జరుగుతుంటే ఎందుకు ఇది ఇంత 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 రాద్ధాంతం ఎందుకు అంతే ఒక డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటే ఇంత ఎందుకు అంటున్నాను నాకు అర్థమని విషయం అది వద్దా చెప్పండి నాకు అర్థం అవ్వదు ఎందుకంత అర్థం దేనికోసం సరే మంచిదే మంచిదే మొదటి కొట్టి ఓడుతున్నాడు దాన్ని దాని దానికి ఏం నోటితో పర్లే ఎందుకు నోటు తొప్పుర్లేదు చెప్పండి కొట్టిమ్మ ఓడుతున్నాడు చూడమని చూశాడు కదా పొందంలో చూశాడు కదా ఆయన చూశాడు కదా అంతకుముందు తొమ్మిదిలో కూడా అనేక చూసాడు కదా ఎలాగైందో ఎందుకు వెళ్ళింది సాధించి సాధించే మాటలు అందుకే కొంతమంది చెప్తారు కోతగానం పెట్టుకుంది కోతగానం అని ఎంత అంటే మన మాటలు తగ్గించి పనులకు ఉంటే బాగుంటుంది ఎవరైనా సరే దయచేసి